నమస్తే అండి వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా ఈరోజు మనం పప్పు గారెలు అండ్ అల్లం గారెల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పప్పు గారెలు చాలా క్రిస్పీగా ఉంటాయి మనం రెగ్యులర్గా చేసుకునే గారెల కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి హాఫ్ కేజీ మినప్పప్పుని నాలుగు గంటల పాటు నానబెట్టి శుభ్రంగా కడగాలి ఈ పప్పులోంచి ఒక కప్పు పప్పు తీసి పక్కన పెట్టుకోండి మిగిలిన పప్పుని గ్రైండర్లో వేసుకుని గట్టిగా వాటర్ పోయకుండా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుతున్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి యాజ్ ఫర్ యువర్ టేస్ట్ చూసారు కదా ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మనం వడలు వేసుకోవడానికి చిన్న చిన్న ఉండల కింద తీసుకుని ఆ ఉండల్ని పప్పులో రోల్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని వడల్లా ఒత్తుకోవాలి మనం ఇలా పాల ప్యాకెట్ మీద వేసుకున్నట్లయితే వడలు బాగా వస్తాయి తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటాయి పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క వడని వేసుకోండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి రెండు సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం అంటించిన పప్పు నూనెలో బాగా వేగి గారెలు తింటున్నప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి తప్పకుండా మీరు అంతా ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు గారెలు చేస్తే ఇదే ప్రాసెస్లో చేస్తారు ఇప్పుడు మనం అల్లం గారెల్ని వేసుకుందాం ఒక కప్పు పిండిలోకి సన్నగా తరిగిన అల్లంని యాడ్ చేసుకోండి మీ ఇంట్రెస్ట్ ఉంటే ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు వీటిని వడల్లా ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండు సైడ్లు వేయించుకోవాలి ఇలా కోరి అల్లం వేయటం వల్ల మనకి గారెలు తింటున్నప్పుడు ముక్కల కింద తగులుతుంది పిండిలో రుబ్బితే మనకి అల్లం టేస్ట్ సరిగా తెలియదు అందుకే నేను ఈ విధంగా వేశాను ఒకసారి ఇలా వేసి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్